మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి శ్రీమద్ వికనస గురవే నమ తెలుగు వన్న ప్రాక్షకులకి శుభోదయం ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చాంద్రమానం నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్ష అమావాస్య మంగళవారం ఈరోజు అమావాస్య సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం స మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాలకి అనంతరం స్వాతి నక్షత్రం ఉంది ఈరోజు గ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో స్వాతి నక్షత్రమే ఉంది అలాగే వర్జన్ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు అలాగే రాత్రి దుర్ముహూర్తం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు సూర్యాస్తమయం ఐదు ముప్పై అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈవేళ అమావాస్య కాబట్టి శుభ శుభ సమయం లేదు ఈరోజు విశేషం పాక్షిక సూర్యగ్రహణం చాలామంది గురువుగారు ఏమిటండి గ్రహణం ఈ ఇప్పుడు ఈ నెలలో ఇరవై ఐదో తారీఖు వచ్చింది మళ్ళీ ఎనిమిదో తారీఖు కూడా కార్తీక పౌర్ణానికి వచ్చింది ఏం చేయాలి మేము అని చెప్పి చాలామంది విచారపడుతూ ఇదేనా లోకానికి అరిష్టమా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అరిష్టమనే చెప్పడం జరుగుతోంది మామూలుగా ఈ గ్రహణం పట్టేటువంటి వేళలు మీకు తెలియజేయాలి కాబట్టి ఈ గ్రహణం మామూలుగా మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఇది అయితే మనకి స్వాతి నక్షత్రంలో తులారాశిలో పడుతోంది కాబట్టి స్వాతి నక్షత్రానికి అలాగే మీనరాశి వారికి మేషరాశి వారికి అంత అనుకూలంగా ఉండదు ఈ గ్రహణం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాలకు పడుతుంది అయితే మన సూర్యోదయ సూర్యాస్తమయ కాలమానాలను బట్టి ఈ హైదరాబాదు ఈ ప్రాంతాలు సూర్యోదయ సూర్యాస్తమయాన్ని బట్టి ఒక పావు గంట వెనక్కి వేసుకోవాలి అంటే మన ఐదు గంటల రెండు నిమిషాలు అంటే నాలుగున్నర పావుతకు ఐదు అంటే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు నాలుగు ముప్పై నుంచే జాగ్రత్తగా ఉండాలి పట్టు స్నానం బట్టి ఐదు గంటల రెండు నిమిషాలకి చేయండి చాలా మంచిది తర్వాత ఈ గ్రహణ మధ్యకాలం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు గ్రహణం మధ్యస్థంగా ఉండే సమయం అన్నమాట అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు చూసారా గ్రహణం పూర్తయ్యే సమయానికే సూర్యాస్తమయం అయిపోతుంది అన్నమాట కాబట్టి గ్రహణం మనకు పూర్తయిపోయింది మన స్నానం చేయవచ్చు అని తెలిసేటువంటి కాలం గ్రహణ మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలు అంటే నాలుగున్నర నుండి సాయంత్రం ఆరున్నర దాకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే ఏ ప్రాంతం వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళు ఆ విధంగా ఉంటే మంచిది గర్భిణీ అయితే నాలుగు ఇరవై నిమిషాలు నాలుగు పావు నుండి కొంచెం జాగ్రత్తగా ఉండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఇది పాక్షిక సూర్యగ్రహణం ఎందుకంటే ఎంతో కాలం కానీ ఎంతో సమయం కనిపించట్లేదు కాబట్టి దీని ప్రభావం మన మీద అంత పెద్దగా ఉండదు అయితే మన భారతదేశం మీదే ఉండదు ఇది మానవుల మీదే ఉండదు అన్నమాట ఇది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఏమిటి అంటే కనుక అన్ని దేశాల మీద ఉంటుంది ఏమిటి దీనివల్ల రెండు గ్రహణాలు ఈ వేళ వచ్చింది మళ్ళీ ఎనిమిదో తారీఖు వస్తుంది చంద్రగ్రహణం అది భరణీ నక్షత్రం మేషరాశిలో వస్తుంది అన్నమాట కాబట్టి ఏమిటి రెండు గ్రహణాలు ఎలా వస్తే ఏం చేయాలో మన గ్రంథాలు అనేక రకాలుగా వివరించాయి ఏకకాలంలో ఒకే మాసంలో కనుక రెండు గ్రహణాలు వస్తే లోకారి ఇష్టం అన్నమాట కాబట్టి యుద్ధాలు జరగడం దేశ దేశానికి ఒక దేశానికి ఒక దేశానికి కవ్వింపు చర్యలు యుద్ధానికి దిగడం వాళ్ళ యొక్క అహంకారాన్ని ఆ యొక్క పదవీ గర్వాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలి ఇతర దేశాలని అనేటువంటి పట్టుదలతోటి రాజులకు యుద్ధం చేయాలని యుద్ధకాంక్ష బాగా పెరిగిపోతుంది అన్నమాట అంతేకాకుండా అంతరిక్షం నుంచి వచ్చే ఉపద్రవాలు అవకాశాలు ఉన్నాయి అలాగే భూకంపాలు తుఫానులు వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మానవులు కూడా రోగభూషులై ఉంటారు రుగ్మతలతోటి రోగాలతోటి కూడా కొంచెం బాధపడే అవకాశం ఉంది ఇది ఎక్కువగా మానవుల మీదే కాదు లోకం అంతా కూడా చూపిస్తుంది కాబట్టి భయపడవలసిన అవసరం ఎవరికీ కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు రాజులకే ఎక్కువగా ఉంటుంది అలాగే దేశ అరిష్ట యోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కార్తీక మాసమే కాబట్టి చక్కగా రేపటి నుంచి కార్తీక మాసం ఒకటి వచ్చింది కాబట్టి మనకు అదృష్టం భగవంతుడిచ్చిన వరం భగవంతుడు ఎలా చేస్తూ ఉంటాడో చూడండి ఈ రెండు గ్రహాలు రావడం కార్తీక మాసం రావడం వల్ల ఏమైందంటే మనం చేసేటువంటి దీపాల వల్ల పూజలు వల్ల కూడా మనం ఉన్న గ్రహ దోషాలు ఆటోమేటిక్గా మీకు తొలగిపోతాయి కానీ మీరు నదీ స్నానం చేయాలి కార్తీక దీపం చేసుకోవాలి ఇంట్లో వెలిగించుకోవాలి తులసి కూడా వెలిగించుకుని ఈ నెల అంతా కూడా దేవాలయానికి శివకేశవులు దేవాలయ ఆలయానికి శివాలయానికి కూడా వెళ్ళి దీపారాధన భగవద్ ఆరాధన దాన ధర్మాలు విరివిగా చేసుకుంటే మీకు ఏ గ్రహ దోషాలు ఉండో ఏ గ్రహణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీరు ఎవరు భయపడకండి ఏమండి కాబట్టి ఈ విధంగా ఉండండి ఈ విధంగా చెయ్యండి కార్తీక మాసం వచ్చింది కాబట్టి మీకు ఏం భయం లేదు మీరు చేసే పూజల వల్ల కార్తీక పురాణాన్ని వినండి చదవండి మీకు యూట్యూబ్లో కూడా తెలుగు వన్ గతంలో మీ స్కాంతపురాణ అంతర్గతంగా నేనే ఆడియో చెప్పడం జరిగింది తెలుగు వన్ ద్వారా చెప్పించారు కాబట్టి స్కాంతపురా అంతర్గత పురాణం ఆడియో ఉంది ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా తెలుగు వన్ భక్తి వన్ వాళ్ళు ఆలోచించి కార్తీకపురాణం గురువుగారు స్కాంతపురాణ అంతర్గతంగానే కాకుండా ప్రేక్షకులు అడుగుతున్నారు వాళ్ళ కోరిక మీద పద్మపురాణం అంతర్గతంగా కార్తీక పురాణం ఉంది కదా అది తెలియజేస్తే బాగుంటుంది అని తెలుగు అన్నవారు ప్రేక్షకుల కోరిక మేరకు పద్మపురాణం అంతర్గతంగా నన్ను చెప్పమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది వారి కోరిక మేరకు భక్తుల యొక్క కోరిక మేరకు పది మంది తరించాలనే కోరిక కాబట్టి సంకల్పం కాబట్టి తెలుగు అన్నది మాది కూడా అదే కోరిక కాబట్టి మంది భక్తు పద్మపురాణ అంతర్గతంగా రహస్యంగా ఉండిపోయింది అన్నమాట ఇది చాలామంది కార్తీక పురాణం మామూలుగానే తెలుసు పద్మపురాణ అంతర్గతంగా చాలామందికి తెలియదు అది తెలియజేయాలన్న మంచి సంకల్ప కృష్ణుడు సత్యభావకు తెలియజేశారు శ్రీకృష్ణుడు ముఖత వెలువడింది నారదులు విన్ను తెలుసుకుని సూతుడికి చెప్పాడు పృథ్వీ చక్రవర్తికి చెప్పారని తర్వాత సూతుడు సౌరికాదృష్లందరికీ కూడా నైమిసారణ్యంలో వివరించడం అన్నమాట అటువంటి దివ్యమైన పరమ పవిత్రమైన పద్మపురాణ అంతర్గతంగా కార్తీక పురాణాన్ని తెలుగు వన్ రేపటి నుంచి కూడా మీకు వీడియో రూపంలో వీడియో ఆడియో రెండు కూడా మీకు దృశ్యము శ్రవణము కూడా జరుగుతుంది చక్కగా విని అందరూ కూడా తరించాలని చెప్పి తెలుగు వాడిని మీకు ఉంది గ్రహణం వల్ల ఏమిటి మాకు లాభము నష్టము అనుకుంటే కనుక ఈ రోజు బట్టే ఈ గ్రహణం వల్ల ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అంటే కనుక మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల స్త్రీ నష్టం జరుగుతుంది స్త్రీ కష్టంగానే అనారోగ్య సమస్యలు కానీ ఉంటాయి వృషభ రాశి వారికి బాగుంటుంది సౌఖ్యం మిథున రాశి వారికి చింత కలుగుతుంది కొంచెం కర్కాటక రాశి వారికి స్వల్పంగా వ్యధ ఉంటుంది ఏదో ఒక బాధ ఏదో టెన్షన్ ఉంటుంది అంతకని ఏమీ లేదు పెద్ద ఇబ్బంది ఏం పడక్క కర్కాటక రాశి వారు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింహరాశి వారు చాలా బాగుంది ధనలాభం మంచి మంచి పనులు అవుతాయి కన్యా రాశి వారికి హాని ఇబ్బంది ఉంటుంది అలాగే వారికి ఘాతకం ఈ గ్రహణం అంత మంచిది కాదు ఎందుకంటే తులారాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి ఆ రాశి వారికి అంత అనుకూలంగా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి కొంచెం గ్రహణ సాధి చేసుకుంటే మీకు ఏం భయం లేదు ధైర్యంగా ఉందో భయపడకండి ఎవరో కూడా అలాగే వృచ్చికి రాశి వారికి వ్యయం ఏదో రూపంలో ఖర్చు అయిపోవడం అది పెళ్ళి అవ్వచ్చు ఇల్లు కట్టుకోవచ్చు వాహనాలు అవ్వచ్చు లేదా అప్పులు చేయవచ్చు ఇలా ఏదో రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనుర్ రాశి వారికి ఈ గ్రహణం చాలా మంచిది లాభమే మకర రాశి వారికి కూడా చాలా సుఖమే అలాగే కుంభరాశి వారికి మాననాశనం అవుతుంది మాననాశనం ఉంటే అగౌరవం పాలవడం మనశాంతి లేకపోవడం చికాకుగా ఉండడం మీనరాశి వారికి అతి కష్టంగా ఉండదు వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరు కూడా భయపడకండి చక్కగా మీరు గ్రహణ గ్రహణం అయిపోయిన వెంటనే గ్రహణ సమయంలో భగవంతుడు స్మరించాలి మీకు ఇష్టదేవత ఎవరైతే రాముడు అయితే రాముడు కృష్ణుడు అయితే కృష్ణుడు శివుడు అయితే శివుడు అమ్మవారు అయితే శ్రీమాత్రయిన మహా నారాయణ ఆయన ఏదో నామం చేసుకోండి గ్రహణం అయ్యేంత వరకు స్త్రీలు కానీ ఎవరైనా సరే తగిన జాగ్రత్త చర్యలు గ్రహణ సమయంలో ఎవరో కూడా ఇది తినకండి ఒక ఉండే సమయం తక్కువ ఆ సమయంలో ఏది తినకుండా ఉంటే శారీరకంగా ఉన్న రోగాలు తగ్గుతాయి ఏ విధమైన అనారోగ్యాలు కలగవు అన్నమాట గ్రహణ సమయంలో ఏదైనా కావాలని తిన్నారనుకోండి ఆ సంవత్సరం అంతా అనారోగ్యాలు పాలవుతారు అరగదు డైజెషన్ ప్రాబ్లం ఏదో ఒక సమస్య వేధిస్తుందన్నమాట సంవత్సరం అంతా కావాలని టెస్ట్ చేసుకోవచ్చు మీరు తినకుండా ఉండే మంచిది పైగా రెండు గ్రహణాలు ఉన్నాయి కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంవత్సరం అందరూ కూడా భయపడవలసిన అవసరం అయితే ఎవరూ పడక్కర్దద్దండి అందరూ ధైర్యంగా ఉండడం ఏం పర్వాలేదు కాబట్టి దైవం అనుకూలంగానే ఉండి కార్తీక మాసం కూడా రేపటి నుంచి ఉంది కాబట్టి చేసే పూజలు వల్ల లోకంలో జరిగేటువంటి పూజలు ఈ స్నానాలు దానాలు వీటి వల్ల లోకానికి శాంతి కలుగుతుంది మనకైతే ఏం పర్వాలేదు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఎవరికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ గ్రహణం గురించి ఈరోజు ఈ గ్రహణం కాబట్టి మీరు అందరూ కూడా ఆచరించి వ్యవహరించిన సామాన్యమైనటువంటి వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది అంతే స్వాతి నక్షత్రం తులారాశి వారి గ్రహణం చూడకుండా ఉండి ఎవరో కూడా చూడకుండా ఉంటేనే చాలా మంచిదండి చూడకుండా ఉంటే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది అలాగే మనకి రేపటి నుంచి కూడా కార్తీక మాసం ప్రారంభం కాబట్టి రేపు పద్యబ స్నానాలు ఆచరించి వేళంతా కూడా గ్రహణం అయిపోయాక ఇల్లు శుద్ధి చేసేసుకోండి రేపు కూడా పసుపు నీళ్ళు గోపంచకం అన్నీ జల్లుకుని శుద్ధి చేసుకుని మంగళ తోరణాలు కట్టుకుని రేపటి నుంచి కూడా తులసి బృందావనం తులసకోట దగ్గర నాలుగు స్తంభాలు పాతి చక్కగా నాలుగు ఆ పందిరి కింద వేసుకుని లేదా మామిడి కొమ్మల పుష్పమాలతో అలంకరించుకుని తులసకోటలో గణపతిని పెట్టకూడదు తులసకోట చక్కగా ముగ్గులు వేయబడి నాలుగు పక్కల దీపారాధన చేసుకోవాలి రోజు కూడా బృందావనం తులసి చక్కెర ఉసిరి చెట్టు రేపు ఉసిరి కొమ్మలు కాదు ఉసిరి చెట్టే పాతాలు పాతి చక్కగా రోజు కూడా తులసి దాత్రి సమేత కార్తీక దామోదరైన మహాని రేపటి నుంచి ఆరాధన చేయండి దేవాలయానికి వెళ్ళండి దేవత ఆరాధన చేసుకుని దాన ధర్మాలు చేసుకుని దీపాన్ని బట్టి ఇంట్లోను పృసగోడ దగ్గర దేవాలయాల్లో రోజు వెలిగించండి ఆకాశ దీపం కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది నక్షత్రమాల వెలిగించిన గుళ్ళల్లో సేవ చేయండి చక్కగా ఈ నెలాలు ఈ మాసం అంతా కూడా మానవులు తరించడం మీరు తరించాలనుకుంటే చేసిన పాపం ప్రాయచిత్తం పోవాలని ఈ మాసం అంతా కూడా మీరు దేవాలయాలు చుట్టూ నదుల చుట్టూ పురాణ శ్రవణం చేయడం పురాణాలు చదవడం వినడం చేస్తేనే దాన ధర్మాలు ఆచరిస్తేనే మీరు అందరూ కూడా తరించగలుగుతారు ఉన్న ఉపద్రవాలు ఇవన్నీ తొలగాలని మనము మన కుటుంబము మన గ్రామం మన జిల్లా మన రాష్ట్రం మన దేశం ఈ విశ్వం అంతా కూడా శాంతిగా ఉండాలని అందరూ కూడా కోరుకోండి అందరికీ అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది